దేవుని మర్మము అనే ఒక మంచి సబ్జెక్టును మనం ఆలోచించబోతున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ సంఘాలలో జరిగే ప్రతి కార్యక్రమం మనం ఆలోచిస్తే, పాటలైనా ప్రసంగాలైనా ప్రార్థనైనా మరేదైనా, మర్మము అనే పదం ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది. క్రైస్తవ బోధకుడు అనడానికి ఇదొక కొండ గుర్తుగా అయిపోయింది ఈరోజు. ఎవరి నోటి వెంట మర్మం అనే ఎక్కువ పదం వస్తుందో ఇతడు బోధకుడు అయి ఉంటాడు అని వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. ఏది మాట్లాడినా ఇది గొప్ప మర్మం అండి అంటుంటాడు. వీరి ఉద్దేశం ఏమిటంటే, బైబిల్లో మర్మాలు ఉన్నాయి, అవి ప్రత్యేకింపబడిన మాకు మాత్రమే బయలుపరచబడుతున్నాయి, వాటికి అర్థం మాకు మాత్రమే తెలుసు, మిగిలిన వారు చెప్పలేరు అనేది వీరి భావం. దేవుడు దర్శనాల ద్వారా ఈ మర్మాన్ని మాకు తెలియచేస్తున్నాడు. దర్శనం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు గనక ఈ మర్మాలకు అర్థం మేము చెప్పగలుగుతున్నాం అని వాళ్ళు ఈరోజు అంటున్నారు. మర్మము అంటే రహస్యం అని అర్థం. మర్మము అంటే రహస్యం అని అర్థం. వీరి ఉద్దేశంలో బైబిల్లో కొన్ని రహస్యాలు దాచబడ్డాయి. దైవ రహస్యం అనొచ్చు. దేవుని మర్మం అంటే దైవ రహస్యం. ఇవి మేము విప్పుతున్నాం, అది దర్శనం ద్వారా అంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక సంగతిని మీరు ఆలోచించాలి. దేవుడి ప్రపంచానికి వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు. ఒకరిని ప్రేమించి ఒకరిని తృణీకరించటం, తన పిల్లలలోనే ఒకరిని గొప్పగా చూడటం, మరొకరిని తృణీకరించడం దేవుడు ఎప్పుడు చేయడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు అన్న సంగతి మన అందరికీ తెలిసినదే. అలాంటి దేవుడు కొందరికే దర్శనమిచ్చి, కొందరికే వాక్యాన్ని చెప్పి, కొందరికే రహస్యాలు చెబుతాడా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, రహస్యాలను ఇంకా రహస్యంగా ఉంచినప్పుడు వాక్యం ఎందుకు గ్రంథస్థం చేయాలి? మీకు అర్థమైందో లేదో, ఒక గాంధీ గురించి పుస్తకం వ్రాస్తే, జీవితపు చరిత్ర అని గాంధీ గురించి రాస్తున్నప్పుడు అతని జీవితంలో ఉన్న ప్రతి సందర్భాన్ని వివరించగలిగితేనే పుస్తకం వ్రాయడం న్యాయం. గాంధీజీ జీవితంలో కొన్ని సందర్భాలను రహస్యంగా ఉంచాలనుకున్నప్పుడు ఆయన జీవితాన్ని ప్రజలకు పుస్తకంగా అందించడం కూడా వ్యర్థం. అన్నింటినీ వివరించాలి, రహస్యాలన్నీ చెప్పాలి. దేవుడు కూడా మనుషులకు తన గురించి, తన ప్రణాళిక గురించి, ఆత్మను గురించి, పరలోకం గురించి అన్నీ మనిషికి చెప్పాలి అనుకున్నప్పుడు అందులో కొన్ని దాచాడా, దాస్తాడా, రహస్యంగా ఉంచాడా? దేవుడు మనుషులకు చెప్పకుండా ఏవైనా రహస్యంగా ఉంచాడా? ఇది మరొక అనుమానం, ఆలోచించవలసింది. ఇక ప్రేమైన దేవుని పిల్లలారా, రహస్యంగా ఉన్న వాటిని మేమే చెబుతున్నాం అన్న వీరి మాటలను బట్టి ఆలోచిస్తే, వీళ్ళు ఏవి చెబుతున్నారు? రహస్యాలని వేటిని చెబుతున్నారు? మర్మాలని వేటిని చెబుతున్నారని ఒకసారి మనసు పెడితే, ఎలాంటివి చెబుతున్నారంటే ఒక ఆయన వరంగల్లో చర్చిలో ప్రభురాత్రి భోజనం ఆచరిద్దాం అన్నాడు. ప్రభురాత్రి భోజనం పాస్టర్ గారు ఈ మాట చెప్పాడో లేదో, మరొక ఆయన లేచి చర్చిలో ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నాడు. చర్చి లైట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అని అడిగితే ఏమంటున్నాడు తెలుసండి, ఇది ప్రభు రాత్రి భోజనం కదండి అంటున్నాడు. రాత్రి భోజనం అంటే ఏముండాలి? చీకటి ఉండాలి, మరి లైట్లు ఉండకూడదు కదా అని బంద్ చేస్తున్నాడట. ఇది ఎక్కడుంది బైబుల్లో అంటే, బైబుల్లో లేదండి, దేవుడు మాకు బయలుపరిచిన మర్మం అంటున్నాడు. మరొక ఆయన
మంచి సమరయను గురించిన సందర్భాన్ని చెబుతున్నాడు. మీకు తెలుసు, ఎరికో నుండి ఎరుషలేము నుండి ఎరికోకు ప్రయాణమైపోతున్న ఒక వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఇది, జరిగిన సంఘటనే. అప్పుడు అనేక మంది వెళ్ళిపోయారు, కానీ సమరయ్య, ఒక సమరయుడు మాత్రం అతన్ని తీసుకువెళ్ళి అతనికి వైద్యం చేయించి అతన్ని పూటకున్నవాని ఇంట చేర్చి అతనికి అవసరమైన ఖర్చులు ఇచ్చాడు. 2 దేనారాలు ఇచ్చాడు అనుకుందాం. తర్వాత అతను ఏమన్నాడు మీ అందరికీ బాగా గుర్తుంది, ఇంకా నువ్వేమైనా ఖర్చు పెడితే తిరిగి నేను మరలా వచ్చినప్పుడు దాన్ని ఇస్తాను అన్నాడు. ఈ రోకలు, ఈ 2 దేనారాలు అంటే ఏంటో తెలుసా మీకు అన్నాడు ఒక పాస్టర్ గారు. 2 రోకలు, ఈ 2 రోకలు 2 దేనారాలు డబ్బు కాదా? కాదట. అతనిచ్చిన 2 రోకలు ఒకటి తండ్రి, ఒకటి పరిశు ఒకటి కుమారుడు అంటున్నాడు. ఒకటి తండ్రి, ఒకటి కుమారుడు అంట. తిరిగి వచ్చిస్తానన్నాడే అది పరిశుద్ధాత్ముడట. బైబిల్లో ఉందండి ఇలా అని. ఇది మీరెలా చెప్పగలరండి అని అడిగండి. దేవుడు నాకు బయలుపరిచాడు అని అంటాడు. ఇంకేమనగలం? మరొక ఆయన ఇదే సందర్భాన్ని ఎలా చెబుతున్నాడు తెలుసా అండి? ఈ 2 రోకలు ఏంటో తెలుసా? ఒకటి క్రొత్త నిబంధన, మరొకటి పాత నిబంధన. క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఏమండి ఇవన్నీ బైబిల్లో ఉంటాయా? ఉన్నాయా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? మరొక ఆయన శాంసన్ గురించి చెప్తున్నాడు. సంసోను, యేసుక్రీస్తు ఒకటేనట. సంసోను, యేసుక్రీస్తు ఒకటేనట. ఎలా ఒకటయ్యారు? సంసోను పుట్టక ముందు దేవదూత ప్రకటించింది. యేసుక్రీస్తు పుట్టక ముందు దేవదూత ప్రకటించింది. సంసోను దేవునికి నాజీరు చేయబడినవాడు, యేసుక్రీస్తు దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని కోసం ప్రతిష్ఠించబడినవాడు. ఇశ్రాయేలీయులను కాపాడడానికి సంసోను నాయకుడయ్యాడు, ప్రపంచ ప్రజలను కాపాడడానికి యేసుక్రీస్తు నాయకుడయ్యాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి చివరికి సంసోను ఢిల్లీలా దగ్గరికి వెళ్ళాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎవరిని సెట్ చేస్తారు మీరు అడిగి చూడండి. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ ఢిల్లీలో సంఘమే అంటాడేమో. ఈ మధ్య ఒక బోధకుడి బుర్ర పాదరసంలో పనిచేసి రకరకాల బోధలు చేస్తున్నాడండి. హైందవ క్రైస్తవ్యం అనే పుస్తకం రాశాడు. ఏ పుస్తకం అది? అందులో క్రైస్తవులంతా వాయుపుత్రులట. హనుమంతుడు ఒక్కడే కాదు, హనుమంతుడిని వాయుపుత్రుడు అంటారు హైందవులు. ఇప్పుడు ఇతనేమంటున్నాడు తెలుసండి కొత్తగా? క్రైస్తవులంతా వాయుపుత్రులే. మనకు డౌట్ రావాలి వెనకేమైనా ఉందేమో అని. అర్థమైందా మీకు తోక? ఇలా ఎలా చెప్పగలిగాడు అంటే ఇతనికి బయలుపరచబడిన మరొక మర్మం ఉందండి. గాలి ఎక్కడి నుంచి వచ్చునో ఎచ్చటికి పోవునో మీరు ఎరుగరు. ఆత్మ వలన పుట్టినవాడు కూడా ఎలా ఉన్నాడట? అలాగే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా ఎవరు? వాయుపుత్రులు. ఎలా సెట్ చేశాడో చూసారా? సెట్టింగ్ ఎలా ఉందో చూసారా? మనం వాయుపుత్రులు వెనట. తర్వాత పూర్వపు ఋషులట తలక్రిందులుగా తపస్సు చేసేవాళ్ళట. పూర్వపు ఋషులు భారతదేశంలో తలక్రిందులుగా తపస్సు చేసేవాళ్ళట. దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు తలక్రిందులుగానే ఉండేవాళ్ళట, లేచేవాళ్ళు కాదట. దేవుడు వారి చేత కూడా వేదాలు రాయించాడట. రాయిస్తున్నప్పుడు దేవదూతలని దేవుడు చెబితే తలక్రిందులుగా ఉండడం వల్ల సరిగా వినబడక వాళ్ళు దేవతలు అని రాశారట. కనుక అక్కడ దేవతలని వ్రాయబడినవన్నీ బైబిల్లో ఉన్న దేవదూతలేనట. 7 కొండలు ఉన్నాయి చూసారు, అవన్నీ యేసు కొండలట. యేసుక్రీస్తు రాముడట, సీత సంఘమట. ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు? ఏమండి ఇవి మర్మాలటండి. ఎక్కడున్నవి అంటే బైబిల్లో ఉండవు. అంటే మర్మాలంటే బైబిల్లో లేనివి చెప్పడమే మర్మమా? బైబిల్లో లేనివి చెప్పడం మర్మం అంటే మరొక ఆయన అండి. మీకు తెలుసు ఇశ్రాయేలీలంతా యెహోషువా నాయకత్వంలో యోర్దాన్ నది దాటారు, మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటారు, మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని దాటారు.
యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటారు. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, యోర్దాన్ అంటే తెలుసా మీకు అన్నాడు. యోర్దాన్ అంటే నదని మాకు తెలుసు, మీకేం బయలుపరచబడిందో చెప్పండి స్వామి అని అడగండి. యోర్దాన్ అంటే పాపం అన్నాడు. ఆనాటి ఇస్రాయేలీలంతా యోర్దాను అంటే పాపాన్ని దాటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలా? మా దగ్గర కృష్ణానది ఉంది, గోదావరి ఉంది, యోర్దాన్ ఎక్కడ దాటాలి? ఇస్రాయేల్ దేశం వెళ్ళాలి, ఇప్పుడు యెరూషలేము వెళ్ళాలి, ఆ కర్మ మాకెందుకు? నువ్వు యోర్దాను దాటాలి. చించుకుంటున్నాడండి గొంతు. ఏమండి, యోర్దాను నదే పాపమా? ఆలోచించండి ప్రేమైన వారలారా. రైట్, ఇప్పుడు మనం ఆలోచించవలసింది బైబిల్ నిజంగా బైబిల్లో మర్మాలు ఉన్నాయా? దేవుడు మనుషులకు చెప్పకుండా దాచిన సంగతులు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఒకవేళ ఉంటే అవి ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయా? దేవుడు ఏమైనా చెప్పాడా? ఆ రహస్యాలు చెప్పాడా? ఒకవేళ చెబితే ఎప్పుడు చెప్పాడు, ఎవరి ద్వారా చెప్పాడు? ఇవన్నీ లేఖనాల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 2:7 నుండి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అన్నాడు. బైబిల్లో ఒకటి మర్మముగా ఉందని బోధించుచున్నాము అని పౌలు అన్నాడు. మాట్లాడిన ఆ మాట మీద మీరు మనసు అలా పెట్టగలిగితే దేవుని జ్ఞానము మర్మమైనదని బోధించుచున్నాము, మర్మమైనట్టుగా బోధించుచున్నాము అంటే బైబిల్లో ఉందట మర్మం ఒకటి. ఇంతకీ ఏది మర్మంగా ఉంది? ఏదండి? దేవుని జ్ఞానం. ఇంకా చదవండి. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఇంతకీ మరుగై ఉన్నది ఏది చెప్పండి? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుని జ్ఞానం అంటే ఏంటండి? అదే మొదటి కొరింథీ పత్రిక 1:24, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి? పిలవడిన వారికి యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇందాక మరుగై ఉన్నది ఏదన్నాం మనం? దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానం ఎవరని ఇక్కడ రాయబడింది? యేసుక్రీస్తు. ఈ లోకానికి మరుగై ఉన్నది ఎవరట? యేసుక్రీస్తు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు అన్న, దేవుని జ్ఞానం అన్న ఒకటే, అలాగే యేసుక్రీస్తు అన్న దేవుని వాక్యమన్న ఒకటే. దేవుని జ్ఞానమన్న దేవుని వాక్యమన్న ఒకటే అంతేనా? యేసుక్రీస్తు దేవుని వాక్యమైనప్పుడు, దేవుని జ్ఞానమైనప్పుడు వాక్యము జ్ఞానము ఒకటే కదండి. వాక్యం అంటే యేసుక్రీస్తు, జ్ఞానం అంటే యేసుక్రీస్తు. అంటే వాక్యము జ్ఞానం ఒకటేనా? యేసుక్రీస్తుని దేవుని జ్ఞానం అన్నారు బైబుల్లో, యేసుక్రీస్తుని దేవుని వాక్యం అన్నారు బైబుల్లో. కనుక ఈ సందర్భాల్లో మనం మనసులో పెట్టుకుని ముందుకు వెళదాం. ఇంతకీ బైబుల్లో మరుగు చేయబడినది ఏది చెప్పండి? దేవుని జ్ఞానం. ఇది మరుగుగా ఉందట. ఎప్పుడు మరుగుగా ఉంది? ఎప్పుడు మరుగై ఉంది? ఎవరికి మరుగై ఉంది? అది ఎప్పటికీ మరుగుగా రహస్యంగా ఉంచబడిందా, బయటకు వచ్చిందా? ఇది లేఖనాల్లో నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఎఫెస్సీ పత్రిక 3:5 నుంచి చూద్దాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఎవరు తెలియదట? పూర్వకాలమందు మనుష్యులకు తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసా? అదే కదా అని అర్థం. ఇది పూర్వకాలమందు మనుష్యులకు తెలియదు, పూర్వకాలమందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఎవరి జ్ఞానం అనుకున్నాం మనం అండి? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం,
పూర్వకాలం అందు మనుషులకు తెలియదా? తెలియదండి. ఎవరికి తెలుసు అంటున్నాడు? ప్రవక్తలకు తెలుసు, అపోస్తలకు తెలుసు, కానీ మనుషులకు మాత్రం తెలీదు. అంటే దేవుడు జ్ఞానాన్ని మరుగు చేసి ఉంచాడండి కొంతకాలం. దానియేలు గ్రంథం, దేవుడు కొంతకాలాను జ్ఞానాన్ని మరుగు చేశాడు, కొంతకాలం మర్మంగా ఉంచాడు. దానియేలు గ్రంథం 700-800 సంవత్సరాల కాలంలో వ్రాయబడిందే ఈ దానియేలు గ్రంథం. 700-600 సంవత్సరాల క్రితం దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీకు ఈ మాటలు చెప్పాను కదా, నీవు ఈ మాటలు మరుగు చేసి నువ్వేం చేయాలి? దానియేలు, నేను నీకు చెప్పాను, నువ్వే వెంటనే అందరికీ చెప్పొద్దు. ఏం చేయాలి? నువ్వు దీన్ని మరుగు చేయి, రహస్యంగా ఉంచు, మర్మంగా ఉంచు, మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథాన్ని ముద్రించు, క్లోజ్ చేయి, సీల్ వేసేయి. అంటే కొంతకాలము, అది ఏ కాలం అంటే అంత్యకాలం అంటున్నాడు. అంత్యకాలము వరకు దీనిని నువ్వేం చేయాలి? ముద్రించు, రహస్యంగా ఉంచు, దీన్ని మరుగు చేయి అన్నాడు. అంటే పూర్వకాలమందు మనుషులకు దేవుని జ్ఞానము అనగా క్రీస్తును గూర్చిన జ్ఞానం మరుగు చేయబడింది. అది ఎప్పటి వరకు రహస్యంగా ఉంచబడింది? అంత్యకాలము వరకు మరుగు చేయబడింది, రైట్. కొంతకాలం వరకు దేవుని మర్మం ఉందని, అది కొంతకాలం వరకు మరుగు చేయబడిందని అర్థమైంది. ఎప్పటికీ ఇలాగే ఉంటుందా, అది బయటికి వస్తుందా, ఇది కూడా తెలియాలి మనకి. ఎప్పటికీ అలాగే ఉంటుందా, బయటకు వస్తుందా, ఇది చూద్దాం. మార్కు సువార్త 22 నుంచి కూడా చూద్దాం. రహస్యము ఏదైనను తేటపరచబడకపోదు. యేసుక్రీస్తు క్లూ ఇచ్చేసాడండి, నిజమే. బైబిల్లో దేవుని జ్ఞానము రహస్యంగా కొంతకాలం, అది అంత్యకాలం వరకు రహస్యంగా ఉంచబడిన మాట నిజమే. అయితే రహస్యమైనది ఏదియు తేటపరచబడకపోదు. సీక్రెట్గా ఉంచినది ఏదైనా ఎప్పటికైనా ఓపెన్ అవ్వవలసినదే అని యేసుక్రీస్తు అంటున్నాడు. తర్వాత బయలుపరచుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వండర్ఫుల్ మాట చెప్పాడండి. ఏదైనా మరుగు చేయబడిందంటే దేనికి మరుగు చేయబడిందట? బయలుపరచబడ్డానికే. బయలుపరచబడడానికే మరుగు చేయబడింది. బయలుపరచబడడానికి మరుగు చేయాలా? బయట పెట్టడానికి దాచాలండి. ఎలాగో చెప్పనండి. ఈ మధ్య బాగా ఫేమస్ అయిన విగ్రహాలు ఏ విగ్రహాలండి? ఒకప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాలు చేస్తూ కనిపించేవాళ్ళు శిల్పకారులు, ఒకప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు చేస్తూ కనిపించేవాళ్ళు. ఈ మధ్య ఎక్కడ శిల్పకారుల షాపులు చూసినా ఎంతమంది వయస్సులో చెయ్యెత్తి, ఆయన చచ్చిపోయినా. ఇప్పుడు మీరు ఆలోచించండి, జగన్ వస్తున్నాడు అనగానే ఒక 5,000, 10,000, 15,000, 20,000 ఒక విగ్రహాన్ని కొనుక్కొస్తారు. వచ్చిన వెంటనే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఫిక్స్ చేసిన తర్వాత ఆ దిమ్మె కడతారు కదండి. దిమ్మె కట్టిన తర్వాత, ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక బ్లూ కలర్ క్లాత్తో, వైట్ కలర్ క్లాత్తో వేసేసి ముసుగేసి కట్టేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేశారు? వైఎస్కి దిష్టి తగులుతుందనే. మరి ఎందుకు క్లోజ్ చేశారు? ఓపెన్ చేయడానికే. మరి క్లోజ్ ఎందుకు చేశారు? ఓపెన్ చేసేది ఎటు? అందరు చూడాలి, అందరు చూడడానికే పెట్టావు, కనపడాలనే పెట్టావు. మరి ఎందుకు క్లోజ్ చేసావు? ఎందుకు చేసావో తెలుసా? దీన్ని ఓపెన్ చేయడానికి సమయం రావాలి, ఓపెన్ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా రావాలి, సరైన సమయం, సరైన వ్యక్తి, అప్పుడు ఓపెన్ చేస్తాం. దేవుడు కూడా ఎందుకు క్లోజ్ చేశాడో తెలుసా? ఎందుకు దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని రహస్యంగా ఉంచాడో తెలుసా? కాలం ఉంది, సరైన సమయం ఉంది, సరైన వ్యక్తి రావాలి. సరైన వ్యక్తి వచ్చినంత వరకు, టైం వచ్చినంత వరకు దానియేలు నువ్వేం చేయాలి? సంగతులన్నిటినీ రహస్యంగా ఉంచు, మరుగు చేయి. యేసుక్రీస్తు క్లూ ఇచ్చాడు, మరుగు చేయబడింది, ఎప్పటికైనా బయలుపరచబడుతుంది. మరి బయలుపరచబడిందా?
ఎవరు ఓపెన్ చేశారు దాన్ని? ఆ వ్యక్తి సరైన వ్యక్తి ఎవరు? ముద్రించబడిన ముద్ర వేయ అన్నాడు దానియేలుని, క్లోజ్ చేయి, మరుగు చేయి, ముద్రించేయి. మరి ఆ ముద్ర బయటికి తీసిన గనుడెవరో తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు. ముద్రించబడిన ముద్రలు విప్పడానికి యోగ్యుడెవరట? యేసుక్రీస్తు. యోగ్యుడు వచ్చాడు, సరైన వ్యక్తి వచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఓపెన్ చేయగలిగిన శక్తి వచ్చింది. ఎవరా శక్తి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చాడండి, ఆయన ఓపెన్ చేస్తున్నాడు, ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేశాడా? చేశాడండి. ఆ సరైన వ్యక్తి, సమర్థత కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు. ఒకనాడు మనుషులకు తెలియకుండా మరుగు చేయబడిన దేవుని సంగతులు బయటకు వెలిబుచ్చినవాడు, బయటకు చెప్పినవాడు, ప్రపంచానికి తెలియచేసినవాడు యేసుక్రీస్తు అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తాను. నేను నా నోరు తెరిచి బోధిస్తున్నాను. ఏం బోధిస్తున్నానో తెలుసా? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు నేను తెలియజెప్పేదను. ఎంత అద్భుతంగా చెప్పేశాడు చూడండి. అంటే మరుగు చేయబడిన రహస్యమైన ఈ సంగతులన్నీ తెలియజెప్పడానికి వచ్చిన ఆ శక్తి ఎవరు? యేసుక్రీస్తు. అంత్యకాలం వరకు ముద్రించబడిన ఈ సంగతులు అంత్యకాలంలో ఓపెన్ చేస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు. కాలం అంత్యకాలమేనా? అంత్యకాలమే. ఆయన వచ్చిందే చివరి గడియలు, చివరి కాలం. ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారునితో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే యేసుక్రీస్తు వచ్చిన కాలమే కాలం. అంత్యకాలం వరకు మరుగు చేయబడిన ఈ సంగతులను విప్పినవాడు యేసుక్రీస్తు. పైగా ఏం చెబుతున్నాడో తెలుసా? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ప్రతి సంగతిని నేను తెలియజెబుతానన్నాడు. చెబుతానన్నవాడు చెప్పాడంటారా, చెప్పకుండా అయిపోయాడంటారా? యేసుప్రభు అబద్ధం ఆడతాడా అండి? అబద్ధం ఆడడం. పూర్వకాలం మందు మనుషులకు తెలియని సంగతులు కొన్ని ఉన్నాయన్నాడు, అవి నేను చెబుతానన్నాడు. అన్నవాడు మాట తప్పాడండి, ఖచ్చితంగా చెబుతాడు. చెప్పాడా? చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు? తన దగ్గర ఉన్నవి దాచుకోకుండా చెప్పినవారు, విన్నవారు, అర్హత కలిగిన వారు ఉన్నారండి. ఎవరో తెలుసండి? 12 మంది శిష్యులు. ప్రభు, ఇదేంటి విత్తనాలు గురించిన ఉపమానం? ఏంటి అదేంటి? కడుపులోనికి వెళితే అపవిత్రం చేయనిదేంటి? ఇవన్నీ ఏంటి? ప్రతి దానిని వివరంగా అడిగి తెలుసుకున్నది ఎవరండి? శిష్యులు. బయట చెబుతున్నప్పుడు ఎవరికి అర్థమయ్యేది కాదు. అర్థమైనట్లుగా అనేవాళ్ళు వీళ్ళు కూడా. తర్వాత చేయండి ప్రభు, ఏం చెప్పావు, వెదవల్లారా, మీకు కూడా అర్థం కాలేదా? అర్థమైనట్టు నటించారు. మళ్ళీ చెప్పేవాడు, మీకును తెలీదా, అయితే వినండి అని మళ్ళీ చెప్పేవాడు. అంటే ఇవన్నీ ఎవరికి చెప్పేశాడు ఈ రహస్యాలు? శిష్యులకి చెప్పి జాగ్రత్త, ఇంకెవ్వరికి చెప్పకండి అనలేదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26, కాబట్టి మీరు మనుషులెవ్వరికి భయపడకండి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు, చీకటిలో రాత్రి వేళ మీరు వచ్చి నన్ను అడిగితే ఎన్ని సంగతులు చెప్పాను, చీకటిలో నేను మీతో చెప్పునది మీరు దాచుకోండి అన్నాడా? మీరు కూడా చెప్పండి అన్నాడా? చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పినది మేడల మీద ప్రకటించండి. మేడల మీద అంటే ఎత్తు ప్రదేశాల్లో చెప్పండి అన్నాడు. అంటే బహిరంగ ప్రదేశాల్లో చెప్పండి, వేదికలపై చెప్పండి అన్నాడు. అంటే పూర్వకాలం నుంచి కొన్ని సంగతులు మరుగు చేయబడితే, మరుగు చేయబడిన సంగతులన్నీ ఒక్కొక్కటి యేసుక్రీస్తు అన్నీ విప్పేశాడు. ఎవరికి చెప్పాడు అవి? శిష్యులకు చెప్పాడు. శిష్యులను ఏం చేయమన్నాడు? దాయమన్నాడా? చెప్పమన్నాడా? మీరు కూడా చెప్పండి అన్నాడు. వాళ్ళు దాచారా? చెప్పారా? వాక్యాన్ని ప్రకటించారా? దాచారా? జ్ఞానాన్ని ప్రకటించారా? దాచారా? మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం,
వారు బయలుదేరి అంతటా ప్రకటించేశారు వాక్యాన్ని, అంతటా ప్రకటించారు. ఏం ప్రకటించారు? యేసు తనకు ఏం చెప్పాడో. వాక్యము అనగా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అనగా జ్ఞానం. అంతేనా? జ్ఞానాన్ని చెప్పారు. మరుగై ఉన్నది ఏది? జ్ఞానం. ఏది మరుగై ఉందో దానిని ఈ శిష్యులు చెప్పేస్తున్నారు, అంతటా ప్రకటించేస్తున్నారు. అంటే ఈ రహస్యం తెలిసిన వాళ్ళు శిష్యులు అన్నమాట. ఈ రహస్యాన్ని శిష్యులతో చెప్పాడనమాట. ఇప్పుడు వీళ్ళేం చేశారు బహిరంగంగా అందరికీ? ఏమండి, దాచినంత వరకే ఏదైనా రహస్యం, చెప్పేసిన తర్వాత దాన్ని రహస్యం అంటారా? నీకు సీక్రెట్ చెప్తాను. మన భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నాను అనుకోండి, ఏమంటారండి? నోరుమూయిరా, మాకు తెలుసులే అంటారు. ఇది సీక్రెట్ అండి, ఎవరో తెలియదు. తెలిసిన దాన్ని ఎవరు రహస్యం అనరు. మరి యేసుక్రీస్తు చెప్పి వేసిన తర్వాత దాన్ని రహస్యం అనొచ్చా? ఆలోచించుకోండి. ఇక అపోస్తుల వలె దైవ రహస్యాలు తెలిసిన వాడు మరొకడు ఉన్నారండి, ఎవరో తెలుసా? పౌలు. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడింది. ఎవరికి తెలిసింది? అపోస్తులతో పాటు ఇదిగో అపోస్తులుడైన పౌలుకు కూడా, యేసుక్రీస్తు శిష్యులకే కాదండి, దేవుడు దర్శనమును అనుగ్రహించి పౌలుకు కూడా అన్నీ చెప్పేశాడు. మరి పౌలు ఏమైనా దాచుకున్నాడా? పౌలు కూడా చెప్పాడా? చెప్పబడిన తనకు చెప్పబడిన రహస్యాలలో పౌలు దాచుకున్నాడా? ఇతను కూడా ప్రకటించేశాడా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనం. దేవుని సంకల్పమంతా మీకు తెలపకుండా నేనేం దాచుకోలేదు. అంటే అంతా ఏం చేశాడు? చెప్పేశాడు. అంతా చెప్పాడా? చెప్పేశాడు. ఏమైనా దాచుకున్నాడా? ఏవీ దాచుకోలేదండి. దాచుకున్నవి ఏవీ లేవండి, అన్నీ చెప్పేశాడు. ఏమండి, శిష్యులు ప్రకటించామంటున్నారు, అపోస్తులుడైన పౌలు చెప్పేశానంటున్నాడు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయి చెప్పండి? శిష్యులు చెప్పిన రహస్యాలు, అపోస్తులుడైన పౌలు చెప్పిన రహస్యాలు ఎక్కడున్నాయి? 27 పుస్తకాల క్రొత్త నిబంధన గ్రంథమే అపోస్తలులు పౌలు చెప్పిన సంగతులు. దాచుకున్నారా? అన్నీ చెప్పారా? ఒకనాడు ప్రపంచానికి తెలియనివి ఈనాడు ఇదిగో అపోస్తుల ద్వారా, అపోస్తులుడైన పౌలు ద్వారా లోకానికి చెప్పబడినవి 27 పుస్తకాల క్రొత్త నిబంధన గ్రంథపు సారాంశం. ఇదే దైవజ్ఞానం, ఇదేనండి దైవజ్ఞానం. ఒకప్పుడు తెలియదండి లోకానికి. నిజమేనండి, యేసుక్రీస్తు రాక కానీ, యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడో అన్న సంగతి కానీ, యేసుక్రీస్తు ప్రణాళిక కానీ ఒకనాటి లోకానికి తెలియదండి. ఒకవేళ వారికి తెలిసి ఉంటే మహిమా స్వరూపియగు ప్రభువును వారు శిలువ వేయకపోయి ఉందరు. అంటే లోకాధికారులకు తెలుసా? తెలీదు. లోకానికి తెలుసా? నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది కానీ లోకమాయనను ఎరుగకుండెను. ఒకనాడు లోకం ఎవరినెరుగలేదో, ఒకనాడు లోకానికి ఏం తెలియలేదో అదే అపోస్తలులు పౌలు ప్రకటించారు. 27 పుస్తకాలుగా మన మధ్య ఉంది. ఏవే సంగతులు తెలియదో తెలుసా అండి? ఏసొచ్చేంత వరకు తండ్రి అంటే ఏంటో ప్రపంచానికి తెలియదండి. దేవుడు అంటే దేవుడు, అమ్మో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అంటే యెహోవా అంతేగాని, ఆయనేంటో, పిల్లల మీద ఆయనకున్న ప్రేమ ఏంటో, ఆయనకు పిల్లలకున్న సంబంధం ఏంటో, ఆ ప్రణాళిక ఏంటో, ఎందుకు పరలోకం ఉందో, ఎందుకు భూలోకాన్ని ఇచ్చేశాడో, ఎందుకు వీళ్ళకి జీవితం ఇచ్చాడో, ఈ సంగతులన్నీ యేసు వచ్చాకే తెలిసాయండి. యేసు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తులు ప్రకటించిన తర్వాత ప్రపంచానికి తెలియని సంగతులు ఏమున్నాయో చెప్పండి. ఏమైనా ఉన్నాయా? పరలోకం గురించి ఇంకా బైబిల్లో రాయబడలేదని రహస్యంగా ఉంది అని చెప్పగలమా? కొన్ని పాతాళపు సంగతులు రహస్యంగా ఉంచాడండి దేవుడు, చెప్పలేదండి అనగలమా? కొన్ని ఆత్మలు గురించిన సంగతులు రహస్యంగా ఉంచాడండి అనగలమా?
మనుషుల ఎడల దేవునికి ఉన్న సంకల్పం తెలియదండి, రహస్యంగా ఉంచాడు అనగలమా? బైబిల్లో ఏ సంగతులు లేవు చెప్పండి, అన్నీ చెప్పేశాడు. అంటే ఇక రహస్యాలేమీ లేవు, చెప్పవలసిన సంగతులేమి లేవు. అపోస్తలుడైన పౌలు అన్ని జనులకు ఉత్తరం రాస్తూ వారిని గురించిన సంకల్పం కూడా రాస్తున్నాడండి. అదే చూడండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో వాళ్ళకి ఒక రహస్యం చెప్పాడు. ఏంటో ఆ రహస్యం? 6వ వచనం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణానికి రాస్తూ అన్య జనుల ఎడల క్రీస్తుకున్న సంకల్పం, ఇది వాళ్ళకు రహస్యంగా ఉంచబడింది ఒకనాడు లోకానికి. ఈ మర్మం మీద అనగా అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారన్నది క్రీస్తు మర్మం. ఒక రహస్యం ఒకప్పుడు జనానికి తెలియదండి. ఏంటో తెలుసా? 12 మంది గోత్రికుల నుంచి వచ్చిన ఇస్రాయేలీలు, 12 మంది ఇస్రాయేలీలు గోత్రాలు. దేవుడు మాకే దేవుడు, ఇస్రాయేలీలకే దేవుడు, అన్ని జనులకు దేవుడు కాదని అన్ని జనులను దూరంగా ఉంచేవాడు. అన్ని జనులకు కూడా యెహోవా ఇస్రాయేలీలకే దేవుడు, మాకు కాదని ఉండేవాళ్ళు. కానీ క్రీస్తు అనే మహానుభావుడు వస్తాడని అన్ని జనుల మధ్య, ఇస్రాయేలీల మధ్య ఉన్న మధ్య కూడా ధర్మశాస్త్రాన్ని పడగొట్టి వీరిరువురిని ఏకం చేసి అన్ని జనుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యూదుడని లేదు, అందరూ క్రీస్తునందు ఏకమై అయిపోతారని, అన్ని జనులు కూడా యూదులతో పాటు సమాన వారసులు అవుతారని ఒకప్పుడు ప్రపంచానికి తెలియదు. యేసు వచ్చిన తర్వాత తెలిసింది, పౌలు వచ్చిన తర్వాత తెలిసింది, పౌలు వచ్చిన తర్వాత, అంతకుముందు తెలియదు. అంటే రహస్యం అనేది బయలుపరచబడిందా, ఇంకా రహస్యంగా ఉందా? కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును, దేవుని వాక్యమే మర్మమట. దేవుని వాక్యము అనగా యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మా నిమిత్తము మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడనై తిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అన్ని జనులకు ఆ మర్మాన్ని బయలుపరచెను. మర్మం మర్మంగా ఉందా, బయలుపరచబడిందా? అన్ని జనుల గురించిన ఈ రహస్యం బయటపడిందా, రహస్యంగానే ఉందా? రోమపత్రిక 16వ అధ్యాయం 25వ వచనం నుండి 25 నుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. ఎంత వండర్ఫుల్గా చెప్పాడు చూడండి. అప్పటి నుంచి రహస్యంగా ఉంది, కానీ ఇప్పుడేమైపోయింది? అది ప్రత్యక్షపరచబడిన మర్మము. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది, తెలపబడింది. ఆ మర్మం ఇప్పుడు ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త. నా సువార్త దేన్ని అనుసరించింది? ఈ మర్మాన్ని. అందుకే ఎన్ని రహస్యాలు చెప్పాడు తెలుసండి పౌలు? చచ్చిపోయిన తర్వాత మనం ఏమవుతాం కూడా చెప్పేశాడండి. చచ్చిపోయిన తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మర్మం ఉంచాడా, తెలిపాడా? మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. ఏ, మనమందరం చచ్చిపోం కానీ నిమిషంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము. ఏమండి ఇది రహస్యం కాదా? ఎప్పుడొస్తాడో యేసు ప్రభు తెలీదు. వచ్చినప్పుడట ఇదిగో మనం నిలబడి ఉన్నావా? చచ్చిపోయి సమాధి చేయబడి శరీరం మరలా మార్పు నుంది మహిమ శరీరమై ఇవన్నీ జరగవట. యేసుప్రభు స్పాట్లో వచ్చినప్పుడు బ్రతికుంటామే మనం, ఒక్క క్షణంలో అలా చేంజ్ అయిపోతామట. ఇది రహస్యం. ఎప్పుడో జరగబోయేది ఇప్పుడు మనకు తెలిసిందా, తెలియలేదా?
అంటే దేవుడు తన భక్తుల ద్వారా మనకు తెలియ చెప్పని సంగతులు ఇక బైబిల్లో ఏమీ, ఏ సంగతి రహస్యంగా ఉంది చెప్పండి, ఏది తెలియకుండా ఉంది చెప్పండి, అన్నీ తెలిసిపోయాయి. ఇన్ని తెలిసిన తర్వాత, దేవుడు బయలుపరచబడిన తర్వాత, బయలుపరచిన తర్వాత బైబిల్లో రహస్యాలు ఉన్నాయని చెప్పడం దేవుణ్ణి అవమానపరచడమే అవుతుంది. ఎందుకంటే తన పిల్లలకు అన్నీ చెప్పేశానని కొన్ని దాచాడు అనుకోండి, అబద్ధికుడవడా? ఆయనేమో అన్నీ చెప్పేశాను అంటున్నాడు, నువ్వేమంటున్నావు? అంటే దేవుణ్ణి అబద్ధికుడిని చేస్తున్నావా? దేవుడు అబద్ధికుడు చెబుతున్నాడా? అబద్ధికుడయ్యాడా? కనుక ప్రేమైన వారలారా, క్రొత్త నిబంధన అనే ఈ మహాజ్ఞాన పుస్తకం క్రీస్తు ద్వారా విప్పబడిన పుస్తకం. ఆయన ఈ ప్రపంచానికి చెప్పవలసినవన్నీ చెప్పాడు. ఇక బైబిల్లో రహస్యాలు, మర్మాలేమి? ఇక ఎవరైనా మర్మం అనుకుని అన్నాడు అనుకోండి, మనం వాడి చర్మాన్ని తీసేయాలి. వాక్యంతో, బ్లేళ్లతో కాదండి, వాక్యం అనే ఖడ్గంతో. ఎవడైనా మర్మాలని చెబుతుంటే అవి మర్మరాలని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇక మర్మాలు అంటే అవి మర్మాలు కాదు, మర్మరాలు. అంటే నీకు తెలియని ప్రతిదీ మర్మం అయిపోతుందా? బైబిల్లో ఉన్నాయి. మన వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదవరు? బైబిల్ చదువుతారా? బైబిల్ ఎప్పుడైనా చదివితే ఆ విషయాలు తెలుస్తాయి. ఒకవేళ నువ్వు చదవలేదనుకోండి, నీకు ఇప్పుడు కాదు, ఎప్పటికీ మర్మమే అవి. ఆల్రెడీ విప్పబడి ఉన్నాయి, దేవుడు రాశాడు, నువ్వు చదువు తెలుస్తుంది. లేదండి, నేను మళ్ళీ నాకు దర్శనం, నేను వెళతాను గదిలోకి అంటావా? నీ కర్మ వెళ్ళు. పౌలేమన్నాడు? నువ్వు మళ్ళీ దర్శనం కోసం కనిపెట్టాను లేదండి. పౌలు ఎఫెసి పట్టణానికి రాస్తూ 3:3 ఎఫెసి పత్రిక 3:3, ఎట్లానగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. మీరు దానిని చదివిన ఎడల, క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానమును మీరు కూడా గ్రహించుకుంటారు. నాకు వచ్చింది, నాకు తెలిసింది, మీకు రాశాను. మీరేం చేయాలి? నేను రాసింది పక్కన పడేసి గదిలోకి వెళ్ళి మోకాళ్ళేసి బయలుపరచమని చెప్పి ప్రార్థన చేయకూడదు. నేను రాసిన దాన్ని మీరు చదవాలి. దేవుడు నాకు చెప్పాడు, మీకు చెప్పమన్నాడు, నేను మీకు రాశాను, మీరు చదవాలి. అంతే తప్ప మరలా మీరు మోకాళ్ళు వేసి దర్శనం కోసం చూస్తే రావు. కనుక ప్రియమైన వారలారా, దేవుని రహస్యాలు ఈ ప్రపంచంలో ఇప్పటికే బయలుపరచబడి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇక ఇందులో రహస్యాలేమీ లేవు. ఒకవేళ ఎవరైనా రహస్యాలని చెబుతున్నారా, వాక్యాన్ని కలిపి పాడు చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని పాడు చేస్తున్నారు, లేనివి చెబుతున్నారు. యేసుక్రీస్తు రాముడను సంఘం సీత, హనుమంతుడు రంజితోఫీరా? అదే తక్కువట. మూతి ఒకటి, మూతి కూడా అలాగే ఉన్నట్టుంది, తోక ఒకటే తక్కువ. ఇలాంటి బోధకుల్ని ఎంకరేజ్ చేసినంత కాలం ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారంటే, వీళ్ళ మాటలు వినే ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కనుకనే వీళ్ళు ఉన్నారు. మందే తాగేవాడు లేనప్పుడు మందు షాపులు అవసరమా? చెత్త బోధ వినేవాడు ఉన్నంత వరకు బోధించేవాడు జనానికి మంచి చెబితే ఎక్కదట. వాళ్ళకి ఎవరు కావాలట? జనులు హితబోధను సహింపరు. మరి ఏం కావాలి వాళ్ళకి? ఏమున్నాయట? దొరద చెవులు. దొరద ఉందనుకోండి, మందు వేస్తే తగ్గుతుందా, గీకితే తగ్గుతుందా? గీకితే సమ్మగా ఉంటుంది, మందు వేస్తే మంటగా ఉంటుంది. మందు మంటగా ఉంది కనుక గీకేస్తే పోలా అని ప్రతి సంవత్సరం ఒక గీకేవాడిని తెచ్చుకుంటారు ప్రసంగీకులు. ఈయన ముఖ్య ప్రసంగీకులు, ఈయన సైడ్ ప్రసంగీకులు. అంటే ఈయన గీకగా మిగిలిన దాన్ని ఆయన గీకుతాడు అనమాట వచ్చి. అంతేనా? ముఖ్య ప్రసంగీకులు. గీకి రక్తం గారేను, పుండైపోతుంది, జాగ్రత్త. చాలామంది కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందని ఆనాడు చెప్పాడు, ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు హితబోధ ఎవరికైనా నచ్చుతుందండి? జయశాలి గారు అన్నారు చూసారా, ఆయన అంటారట. జయశాలి గారు పేరు చెప్పగానే మరి ఎవరు కావాలి? బరబ్బా కావాలి, బరబ్బా కావాలి. ఈరోజు అనేక మంది దొంగలను కోరుకున్నారు గనక, కోరుకునే వాళ్ళు ఉన్నంత వరకు దొంగలు వస్తూనే ఉంటారు. కనుక మనం ఏం చేయాలి? ప్రజలను చైతన్యం చేయాలి.
పాస్టర్ల ప్రస్తుతం ఏమనకండి, ఎందుకంటే వీళ్ళని నమ్మి చాలామంది అమాయకులు ఉన్నారు. వాళ్ళ కోసమైనా వీళ్ళు ఏమనకూడదు, వాళ్ళ కోసమైనా వీళ్ళు ఏమనకూడదు. అవకాశం ఏమైనా ఉంటే బాబు మీకు తలా కోటి ఇస్తాం, బోధమా అనుకోండి అని దండం పెడదాం. మీకు డబ్బు కోసమే కదా ఈ గోలంతా, మీకు తలా ఒక కోటి ఇచ్చేస్తాం, మీరు బోధమానేయండి మహాప్రభు అని దండం పెడదాం. అప్పుడైనా క్రైస్తవ్యం ఏమైనా బాగుపడుతుందేమో. ఆలోచించండి, దేవుని మర్మం రహస్యంగా ఉంచబడింది, ఇప్పటికే బయలుపరచబడింది, ఇక బైబిల్లో మర్మాలు లేవు. మీరేం చేయాలి, బాగా నేర్చుకోండి, ఆ పరిపూర్ణమైన జ్ఞానం మీరు సాధించండి, ప్రపంచానికి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ప్రార్థన చేసుకుందాం.